హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణపతి, గణపతి డైరీ ఫామ్. సో చూడండి అన్న, మళ్ళీ వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తున్నాయి, సో అవి కూడా పెడతాను అనమాట. సో మళ్ళీ ఈరోజు విశాఖపట్నం నుంచి అయితే మనకైతే వీడియో రావడం జరిగింది. ప్రసాద్ గారండి, నీలకుందేలు జంక్షన్ నుంచి అనంతపురం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ వీడియో అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో ఈ మనకి తెలిసిన సార్ అదే, ఒకవేళ ఏదైనా ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ అయితే నాకైనా కాంటాక్ట్ అవ్వచ్చు, సార్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ ఆవుకైతే ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు అనమాట. సో ఓకే చూడండి అన్న, ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు అయితే అమ్మకానికి అయితే ఉందన్న, ఫర్ సేల్ కోసం అయితే మన దగ్గరికి అయితే ఈ వీడియో రావడం జరిగింది. సో దీని బ్రీడ్ విషయానికి వచ్చేసరికి ఒంగోలు అనమాట, ఒంగోలు జత అవ్వండి. సో ఫోర్త్ లాక్టేషన్ అయితే వేయడానికి అయితే రెడీగా ఉంది. సో 9 మంత్ ప్రెగ్నెంట్తో అయితే ఉందన్నమాట. సో 9 నెలలు అయితే ఏ చూడుతో అయితే ఉంది. సో దీని పాల విషయానికి వచ్చేసరికి పూటకి 2.5 చొప్పున రోజుకి 5 లీటర్ల పాలు అయితే ఇస్తుందని అయితే బ్రదర్ అయితే మనకు చెప్తున్నారు. సో మరి అది ఒకసారి చూసుకోవాలా. సో దీని ధర విషయానికి వచ్చేసరికి 45,000గా చెప్తున్నారు అనమాట. సో 45,000గా చెప్తున్నారు. సో ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, సో బార్గెనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో 45,000 అయితే చెప్తున్నారు. సో అతను అడ్రస్ విషయానికి వచ్చేసరికి ప్రసాద్ సార్ అని ఆల్రెడీ నాకు ఈయనకి నాకు ఫస్ట్ నుంచి ఆల్రెడీ పరిచయం ఉంది. సో అతని దగ్గర నుంచి అయితే ఈ వీడియో అయితే రావడం జరిగింది అనమాట. సో నీలకుందేలు జంక్షన్ నుంచి అయితే మనకి ఈ వీడియో అయితే అవైలబుల్ అయితే వచ్చింది. సో ఆనందపురం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి అయితే అవైలబుల్ అయితే ఉందన్న. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే, సో అతని నెంబర్ నేను టైటిల్ పైన పెడతాను సార్ది. సో మీరైతే కాల్ చేయొచ్చు, కాల్ చేసి ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేసుకుని అయితే కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. 9 మంత్ ప్రెగ్నెంట్ అన్న. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుని అయితే వెళ్ళి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలు అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రెగ్యులర్గా రావడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తాము. ఎవరు కూడా ఇది అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. సో ఇతని దగ్గర చాలా నాకు తెలిసినంత వరకు ఆవులు అయితే చాలా మెయింటైన్ అవుతున్నాయి. సో ఇది సేల్కి అయితే మనకి మన దగ్గరికి అయితే వీడియో అయితే రావడం జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇంకో విషయం ఏంటంటే, ఇందులోనే కూడా నేను ఒక మ్యాటర్ అయితే చెప్పదలుచుకున్నాను అనమాట. సో ఏదైనా మనం ఒక ఆవును మనం వీడియోలో పెడుతున్నాము అంటే, సో అది మన మీద కాదన్నా. సో ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళి తెలిసిన వారిని ఎవరైనా తీసుకొని వెళ్ళి అయితే ఒకసారి చూసుకొని కొనుక్కోవాలా. సో మనం పెట్టే రేట్కి ఆవు మనకి కరెక్ట్గా ఉంటుందా లేకపోతే గిట్టుబాటు అవుతుందా అవదా అని ఒకసారి మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే మనం రీజన్గా చేయలేము. సో దీని విషయం అయితే కాదు, సో వేరే వీడియోల గురించి అయితే నేను చెప్తున్నాను. కాస్ట్ అయితే ఈ మధ్యకాలంలో హెవీగా పెడుతున్నారు. సో అది మాత్రం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. అయితే విషయం ఏంటంటే, మనకి రీజనబుల్ రేట్కి కరెక్ట్గా ఉంటుందా ఉండదా అనేది మన ఆవు దగ్గరికి వెళ్ళి అది అన్నీ చెక్ చేస్తే దీన్ని ఫాలో అవ్వగలదా ఇవ్వదా లేకపోతే అంచనా కట్టగలగాల. సో అంచనా కట్టిన తర్వాత మనం రేట్ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. చాలా చెప్తారన్నా వస్తువు కాలు చాలామంది అయితే చెప్తారనమాట, అది రీజనబుల్ రేటుగా అయితే వాళ్ళు అనుకుంటారు. సో బార్గెనింగ్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువగానే చెప్తారు. సో అది మనం తీసుకోకూడదు, వీలైనంత వరకు చెక్ చేసుకొని కొనుక్కోండి.